హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ 45 మూవీ టాకీస్ ఆస్కార్ గెలిచిన ట్రిపుల్ ఆర్ ఖాతాలో 6 జాతీయ అవార్డులు అవార్డుల మీద అవార్డులు అందుకుంటున్న చంద్రబోస్ అల్లు ఇంట సంబరాలు సుక్కు బన్నీ కంట కన్నీళ్లు నేషనల్ అవార్డుల ఎంపికపై సీరియస్ అవుతున్న ఫ్యాన్స్ ప్రపంచ సినిమాపై నేడు భారతీయ సినిమా గొప్పగా వెలుగుతోంది ట్రిపుల్ ఆర్ చిత్రంతో ఆస్కార్ని గెలుచుకున్న ఆనందం ఇంకా తెలుగువారిలో అలానే ఉంది ఇంతలోనే ఈ భారీ చిత్రానికి 6 విభాగాల్లో జాతీయ అవార్డులు దక్కడం సంచలనంగా మారింది ఉత్తమ సంగీత దర్శకత్వం ఎంఎం కీరవాణి ఉత్తమ నేపథ్య గాయకుడు కాలభైరవ ఉత్తమ కొరియోగ్రఫీ ప్రేమ్ రక్షిత్ ఆర్ఆర్ఆర్ నాటు నాటు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ శ్రీనివాస్ మోహన్ అవార్డులు దక్కించుకున్నారు ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ విభాగంలో ఫైట్ మాస్టర్కి పురస్కారం దక్కింది ఇక సంపూర్ణ వినోదాన్ని అందించే ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఆర్ఆర్ఆర్ అవార్డును గెలుచుకుంది 2021లో రిలీజ్ అయిన సినిమాలకు జాతీయ అవార్డులు ప్రకటించారు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్ 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు విజేతలను ప్రకటించింది అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకోగా ఆర్ఆర్ఆర్కు ఏకంగా 6 అవార్డులు గెలుచుకుంది ఇది తెలుగు ప్రజలు గర్వించదగిన అరుదైన సందర్భం ఆస్కార్ గోల్డెన్ గ్లోబ్స్ హాలీవుడ్ క్రిటిక్స్ పురస్కారాలను ఆర్ఆర్ఆర్ గెలుచుకుంది ఇప్పుడు అదే చిత్రం జాతీయ అవార్డుల్లోనూ హవా సాగించగా పుష్ప చిత్రానికి ఉన్నతమైన పురస్కారం దక్కడం ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది ఆసక్తికరంగా పాపులర్ టాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ ఏడాది నిజంగా జాక్పాట్ కొట్టిందన్న ముచ్చట ఇప్పుడు వేడెక్కిస్తోంది అల్లు అర్జున్ను జాతీయ ఉత్తమ నటుడిగా నిలబెట్టిన పుష్ప చిత్రాన్ని నిర్మించింది మైత్రి మూవీ మేకర్స్ మైత్రి సంస్థ నిర్మించిన సినిమాలు జాతీయ అవార్డులు గెలుచుకున్నాయి మైత్రి సంస్థ 3 జాతీయ అవార్డులను గెలుచుకుంది అవార్డుల మీద అవార్డులు అందుకుంటున్న చంద్రబోస్ వేటూరు సుందరరామూర్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంతర్ధానం అయిన వారి పాటలు ఎప్పటికీ అభిమానులను పలకరిస్తూనే ఉన్నాయి ఆ తర్వాత మళ్లీ కలం పదునుతో అంతగా అలరించగలిగే మేటి రచయిత చంద్రబోస్ అద్భుతమైన సాహితీ విలువలతో గేయరచయితగా ఆయన దశాబ్దాల పాటు కెరీర్ని విజయవంతంగా సాగిస్తున్నారు ఆస్కార్ గోల్డెన్ గ్లోబ్స్ పురస్కారాలను అందించిన నాటునాటు రచయితగా 2023లో అరుదైన గుర్తింపును కీర్తిని దక్కించుకున్నారు చంద్రబోస్ ఇప్పుడు బోస్ కీర్తి కిరీటంలోకి మరో మైలురాయి వచ్చి చేరింది అతడు 2021లో రిలీజ్ అయిన కొండపొలం చిత్రానికి ఒక అద్భుతమైన పాటను అందించారు లోతైన గాఢమైన భావాలతో అద్భుతమైన సాహిత్యంతో రాసిన ఈ పాటకు ఇప్పుడు ఏకంగా జాతీయ అవార్డు వరించింది బెస్ట్ లిరిక్స్ కేటగిరీలో కొండపొలం డమ్ 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 అవార్డును గెలుచుకుంది యాదృచ్ఛికంగా నాటునాటుకు సంగీతం అందించిన ఎంఎం కీరవాణి కొండపొలం చిత్రానికి సంగీతం అందించారు అల్లు ఇంట సంబరాలు సుక్కు బన్నీ కంట కన్నీళ్లు 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడిగా ఎంపికైన తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు బెస్ట్ ఫ్రెండ్ బన్నీ సుక్కు కళ్ళల్లో కన్నీళ్లు కనిపించాయి పుష్ప ది రైజ్లో తన అద్భుతమైన నటనకు బన్నీ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నాడు అల్లు అర్జున్ ఈ విజయంతో చరిత్ర సృష్టించాడు ఉత్తమ నటనకు జాతీయ అవార్డును తెచ్చిన మొట్టమొదటి తెలుగు నటుడిగా నిలిచాడు ఇంతకు ముందే ఆన్లైన్లో విడుదలైన ఓ వీడియోలో అల్లు అర్జున్ని ఈ ఆనందం సమయంలో తన కుటుంబం దర్శకుడు సుకుమార్ సహా పుష్ప బృందం చుట్టుముట్టింది పుష్పరాజ్ అనే పేరు చెప్పగానే ఆ గదిలో హర్షధ్వానాలు మిన్నంటాయి ఈసారి వినాయక చవితికి బాలయ్య అదిరిపోయే పాట నటసింహ నందమూరి బాలకృష్ణ అఖండ చిత్రంతో అద్భుతమైన విజయం అందుకున్నారు ఆ తర్వాత వీరసింహారెడ్డి ఘన విజయం సాధించింది ఇప్పుడు అతడు స్పీడ్ పెంచాడు అంతేకాదు వరుస విజయాలపై కన్నేసిన బాలయ్య భగవంత్ కేసరిగా అలరించేందుకు అభిమానుల ముందుకొస్తున్నాడు ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ శ్రీలీల అర్జున్ రాంపాల్ ఇతర తారాగణం అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు తమన్ సంగీతం అందించారు తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ విడుదలకు డేట్ ఫిక్స్ చేశామని చిత్ర బృందం ప్రకటించింది గణేష్ శాంతం పేరుతో తొలి పాటను సెప్టెంబర్ 1న ఆవిష్కరించనున్నారు బాలకృష్ణ ఈ పోస్టర్లో ఎంతో చార్మింగ్ లుక్ తో కనిపిస్తున్నారు అంతేకాదు రంగురంగుల కుర్తాల్లో బాలయ్య సంక్రాంతి అల్లుడిని తలపిస్తున్నాడు ఈ పోస్టర్లో జాయ్ఫుల్ 3తో ఎన్బీకే కనిపిస్తున్నాడు పాపం చరణ్ 2 సార్లు మిస్ అయిన జాతీయ అవార్డు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ కాకుండా పక్కాగా క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడంలో చెర్రీ సక్సెస్ అయ్యాడు ఆ సినిమాలో బెస్ట్ యాక్టర్ అవార్డు కోసం 2018లో జాతీయ స్థాయిలో పోటీ పడ్డాడు అయితే ఆ రేసులో బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానాకి ఉత్తమ నటుడు అవార్డు వరించింది మరలా 2021కి గాను ఆర్ఆర్ఆర్లో రామరాజు పాత్ర కోసం బెస్ట్ యాక్టర్ రేసులో పోటీ పడ్డాడు రామరాజు క్యారెక్టర్ ఆర్క్ చాలా అద్భుతంగా ఉంటుంది జేమ్స్ క్యామరూన్ లాంటి వారు ఆ పాత్ర చూసి చరణ్పై ప్రశంసలు కురిపించారు బలమైన ఎమోషన్ని అద్భుతంగా పండించారని అభినందించారు అయితే ఈసారి పోటీలో మెగా హీరో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రకి నేషనల్ అవార్డు వరించింది పుష్పరాజ్ పాత్ర ప్రపంచ స్థాయిలో మెజార్టీ ఆడియన్స్ కి రీచ్ అయింది అలా రామరాజు పాత్రతో అవార్డుకి అడుగు దూరంలో చరణ్ ఆగిపోయాడు మున్ముందు చరణ్ ఇలాంటి బలమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తే ఖచ్చితంగా తండ్రికి సొంతం కాని నేషనల్ అవార్డుని రామ్ చరణ్ దక్కించుకుంటాడనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తుంది
నేషనల్ అవార్డుల ఎంపికపై సీరియస్ అవుతున్న ఫ్యాన్స్. దేశవ్యాప్తంగా సినీ రంగంలో ప్రతిభ కనపరిచిన వారికి జాతీయ స్థాయి అవార్డులు ఇవ్వడం అనేది జరుగుతోంది. అయితే ఈ అవార్డులని సౌత్ ఇండియాలో తమిళ ఇండస్ట్రీ నుంచి చాలామంది అనుకున్నారు. వివిధ విభాగాలలో తమిళ సినిమాలకి అవార్డులు వచ్చాయి. సురరై పోట్రు సినిమాకి జాతీయ అవార్డులు వచ్చాయి. అయితే 2021లో విడుదలైన చిత్రాలకి గాను ప్రకటించిన నేషనల్ అవార్డుల జాబితాలో అసలు తమిళ సినిమాలకు చోటు లభించలేదు. జై భీమ్, ఆర్య సర్పట్ట పరంపర, ధనుష్ కర్ణన్, వెంకట్ ప్రభు మానాడు సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలన్నీ విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకున్నాయి. జై భీమ్ సినిమాలో సూర్య పర్ఫార్మెన్స్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందని తమిళ సినీ ఫ్యాన్స్ ఆశించారు. అయితే తమిళ సినిమాలకి ప్రతిసారి అవార్డులు వచ్చినా ఈసారి రాలేదని అవార్డుల ఎంపిక సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జై భీమ్ సినిమాకి ఏదో ఒక కేటగిరీలో అవార్డులు రావాలని ఆశించినా రాకపోవడం కూడా వారి కోపానికి కారణమైంది. ఇండియన్ సినిమా హిస్టరీలో అతిపెద్ద యాక్షన్ సీన్ బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, రోబో లాంటి సినిమాలు చూసిన తర్వాత వాటిలో ఉన్నంత భారీ యాక్షన్ ఇప్పటి వరకు ఏ సినిమాలో ఉండదన్నది చాలామంది అభిప్రాయం. బాలీవుడ్ సినిమాల్లో కొన్నింటిలో ఉన్నప్పటికీ పాన్ ఇండియాలో అవి అంత ఫేమస్ కాలేదు. పాన్ ఇండియా దాటి వరల్డ్లో సైతం తెలుగు సినిమాల కీర్తి పతాకాన్ని ఎగరవేయడంలో ఆ రీచ్ దక్కింది. అయితే మాలీవుడ్ అంతకు మించి అనిపించేలా ప్లాన్ చేస్తోంది. యాక్షన్ సన్నివేశాలు తీయడంలో మేమే నెంబర్ వన్ అనే ప్రయత్నం చేస్తుందా అంటే అవుననే తెలుస్తుంది. ప్రస్తుతం మలయాళ నటుడు మోహన్ లాల్ వృషభ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నందకిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. నెల రోజుల పాటు పనిచేసి ఓ యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేశాం. భారతీయ సినిమా చరిత్రలోనే ఇది అతిపెద్ద యాక్షన్ సీన్. ఇంతవరకు అలాంటి సన్నివేశాలు ఎవరికి తెరకెక్కించలేదు. ప్రేక్షకులు కూడా అలాంటి సన్నివేశం చూసి ఉండరు. ఈ సన్నివేశం సినిమాకే కాదు భారతీయ సినిమా చరిత్రలో ఓ గొప్ప సన్నివేశంగా నిలిచిపోతుందన్నారు. ఇందులో చాలా మంది నటులు కనిపిస్తారన్నారు. దట్ ఈజ్ తెలుగు ఇండస్ట్రీ. తెలుగు సినిమా దశ దిశ అమాంతం మారింది. ప్రతిసారి ఏదైనా ఒక కొత్త సంఘటన జరిగినప్పుడు దాన్ని పర్యవసానంగా పరిశ్రమలో చాలా మార్పులు వస్తాయి, చాలా అభివృద్ధి జరుగుతుంది అని దివంగత సూపర్ స్టార్ కృష్ణ అంటుండేవారు. బాహుబలి ముందు, బాహుబలి తర్వాత టాలీవుడ్ ఏ స్థాయికి ఎదిగిందో ఇప్పుడు మనం చూస్తున్నాం. నేడు జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో తెలుగు సినిమా ఖ్యాతి ఇనుమడిస్తోంది. టాలీవుడ్ ఈ ఏడాది జాతీయ అవార్డులు కొల్లగొట్టక ముందే అంతర్జాతీయ అవార్డులను సైతం కైవసం చేసుకుంది. ప్రతిష్టాత్మక ఆస్కార్ సహా గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలని తెలుగు సినిమా తన ఖాతా వేసుకుంది. ప్రఖ్యాత హాలీవుడ్ క్రిటిక్స్ పురస్కారాలను సైతం తెలుగు సినిమా గెలుచుకుంది. ముఖ్యంగా హాలీవుడ్ దిగ్గజాలు, లెజెండరీలు హృదయాలను గెలుచుకునేందుకు ఆర్ఆర్ఆర్ సినిమా రాచబాట వేసింది. బాహుబలి 1, బాహుబలి 2 తర్వాత ఆర్ఆర్ఆర్ తో సరికొత్త దారులు తెరుచుకున్నాయి. ఆర్ఆర్ఆర్ 6 జాతీయ అవార్డులను ఖాతాలో వేసుకోగా ఇప్పుడు ఇది చాలదు అన్నట్టు పుష్ప చిత్రం 2 జాతీయ అవార్డులను సంచలనాలను సృష్టించింది. ఉప్పెన, కొండపొలం లాంటి సినిమాలు ఈసారి జాతీయ అవార్డుల్లో ఒక్కో అవార్డును కైవసం చేసుకున్నాయి. టాలీవుడ్ లో అన్ని విభాగాల్లో నిరూపించుకునే గొప్ప ప్రతిభావంతులు ఉన్నారని నిరూపితమైంది. తెలుగు సినిమా ఏకంగా 10 జాతీయ అవార్డులను గెలుచుకుంది. మునుముందు టాలీవుడ్ లో ఎన్నో అద్భుతాలు జరగడం ఖాయమన్న గ్యారంటీ ఇప్పుడు కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో మార్కెట్ ని కొల్లగొట్టిన టాలీవుడ్ మునుముందు హాలీవుడ్ కే గురికి పెట్టడం ఖాయం.